సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశం వెనుక ఇంత కథ ఉందా? ముంబై అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతున్నా, ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ జనసేనలోకి చేరుతారని కొందరు నమ్మకంగా చెప్తుంటే మరికొందరేమో బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం అభ్యర్థిగా బరిలో నిలబడతారని అంతే నమ్మకంగా చెప్తున్నారు. ఆయన మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టి నిజాయితీపరుడిగా పేరున్న ఉన్నత హోదాలో ఉన్న లక్ష్మీనారాయణ అసలు రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే రూఢిగా తెలుస్తున్న దాని ప్రకారం లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశం వెనుక ఓ ఆసక్తికరమైన కథ వినిపిస్తోంది. మొన్నటి వరకు మిత్రుడిగా ఉన్న చంద్రబాబు తమకు ప్రత్యర్థిగా మారడంతో దిక్కుతోసిన బీజేపీ ఏపీపై కుట్రకు సిద్ధమవుతుందన్న ప్రచారాలు సాగుతున్నాయి. దీనిలో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అయితే రాష్ట్ర ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. విద్యావంతులు మొదలుకొని మారుమూల పల్లెల్లోని ప్రజానీకం వరకు అందరిలోనూ ఆపరేషన్ గరుడ కొద్ది కాలం నానింది. సినీ నటుడు శివాజీ కనిపెట్టిన ఈ ఆపరేషన్ గరుడపై టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు వండివార్చింది. అయితే ఈ గరుడ ప్లాన్ అనుకున్నంతగా సక్సెస్ అవ్వకపోగా ఇదో రాజకీయ ఎత్తుగడగా అపప్రద మూట కట్టుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఏపీలో క్షేత్రస్థాయిలో అంత బలంగా లేని బీజేపీ వచ్చే ఎన్నికల్లో 10 పార్లమెంట్ సీట్లు, 50 అసెంబ్లీ సీట్లు అడిగిందని, అన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయిస్తే వైసీపీ ఆ సీట్లను కొట్టుకుపోతుందని భావించిన చంద్రబాబు ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని, ఈ కారణంగానే కేంద్రంలోని పెద్దలు చంద్రబాబును పట్టించుకోవడం మానేశారని కూడా ఆ మీడియా ప్రచారం చేసింది. అపార అనుభవజ్ఞుడైన చంద్రబాబుతో విడిపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించిన మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాత్మకంగా కేసులు భయం పెట్టి జగన్ను లైన్లోకి తీసుకున్నారని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును అవినీతిపరుడిగా ముద్రవేసే ప్రయత్నం చేసినట్లు చెబుతోంది. దీనిలో భాగంగానే అప్పటి వరకు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన పవన్ కళ్యాణ్ హఠాత్తుగా స్వరం మార్చి చంద్రబాబు పైన, ఆయన తనయుడు లోకేష్ పైన అవినీతి ఆరోపణలు చేశారన్నది ఆ మీడియా సాగిస్తున్న ప్రచారం. దీనివల్ల జగనే కాదు చంద్రబాబు కూడా అవినీతిపరుడే అన్న సంకేతం ప్రజల్లోకి వెళుతుందని, దీంతో ఇద్దరు అవినీతిపరుల్లో ఎవరిని ఎంచుకోవాలన్నది ప్రజలకు ప్రశ్నార్థకంగా మారుతుందన్నది బీజేపీ అంచనాగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ మచ్చలేని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకుని ఆయన ద్వారా చక్రం తిప్పాలన్నది మోడీ అమిత్ షా ద్వయం వ్యూహంగా పేర్కొంటున్నారు. చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఆరోపణలు చేయడం వెనుక బీజేపీ ప్లాన్ ఉందన్న నిర్ధారణకు చంద్రబాబు అనుకో వచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ బీజేపీల మధ్య వారధిగా గవర్నర్ నరసింహన్ వ్యవహరించారని టీడీపీ భావిస్తోంది. టీడీపీ నాయకత్వాన్ని రాజకీయంగా బలహీనపరిస్తే రాష్ట్రానికి అది కావాలి ఇది కావాలి అంటూ కేంద్రాన్ని అడిగే శక్తిని చంద్రబాబు కోల్పోతారని, ఆ తర్వాత చంద్రబాబును తమ చెప్పుచోతల్లో పెట్టుకునే ఆలోచన కేంద్రంలోని బీజేపీ పెద్దలు చేశారని టీడీపీ విశ్లేషిస్తోంది. అయితే చంద్రబాబు ఊహించిన విధంగా అడ్డం తిరగడంతో ఆలోచించిన మోడీ అమిత్ షాల దృష్టి లక్ష్మీనారాయణ మీద పడిందట. ఏపీలో దశాబ్దాలుగా రాజకీయం రెండు సామాజిక వర్గాలకే పరిమితమైన విషయం తెలిసిందే. జనాభా పరంగా ఆ రెండు సామాజిక వర్గాలను మించిన సంఖ్యలో ఉన్న ఓ సామాజిక వర్గం ఎంతో కాలంగా అదుల కోసం ఎదురుచూస్తోంది. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని మంచి పట్టుదలతో ఉన్న ఆ సామాజిక వర్గం గతంలో చిరంజీవితో చేసిన ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రంగంలో ఉన్నారు. అయితే చంద్రబాబు జగన్లను ఢీకొట్టి నిలవడానికి పవన్ కళ్యాణ్ బలం చాలదని బీజేపీ అంచనా. వ్యక్తిగతంగా ప్రధాని మోడీని ఇష్టపడి పవన్ కళ్యాణ్పై ఆధారపడితే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై కన్నేసింది. నిజాయితీపరుడిగా సమర్థవంతుడిగా ఆయనకు ప్రజల్లో పేరుంది. రానున్న కాలంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే కాపు సామాజిక వర్గాన్ని చేరదీయాలన్న ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గానికే చెందిన లక్ష్మీనారాయణ పార్టీలో చేర్చుకొని పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలన్నది మోడీ అమిత్ షాల వ్యూహంగా చెప్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దీక్ష తర్వాత ఏదో ఒక సందర్భంలో రాష్ట్రానికి వరాలు ప్రకటించి ప్రజల్ని ప్రసన్నం చేసుకోవాలన్నది బీజేపీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే కాపు సామాజిక వర్గం మద్దతు ఏకపక్షంగా లభిస్తుందన్నది కమల దళం ఎత్తుగాడుగా చెప్తున్నారు. ఇదన్నమాట ఏపీలో బీజేపీ అసలు ప్లాన్.